2023 సాయంత్రం పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం నుండి కోరమండల్ గేట్ వరకు స్పిరిట్ ఆఫ్ యూనిటీ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు చింత ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో మణిపాల్లో జరిగిన అల్లర్లలో మహిళల్ని వ్రతహీనుల్ని చేసి ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకొని హింసని ఖండిస్తూ శాంతి ర్యాలీని మల్కాపురం నుండి కోరమండల్ గేట్ వరకు 1000 మంది క్రైస్తవ సోదరులు నాయకులు విశ్వాసులు సేవకులతో ఈ కార్యక్రమాన్ని బిషప్ ఎం మోహన్ రావు పాస్టర్ ఇజ్రాయెల్ రాజు పాస్టర్ భూషణ్ రావు పాస్టర్ మిల్కీ సేదక్ పాస్టర్ ఇజ్రాయెల్ పాస్టర్ లార్జెస్ట్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న క్రైస్తవ నాయకులు విశ్వాస సేవకులు తదితరులు పాల్గొన్నారు క్రైస్తవ సమాజం అంతా కలిసి ఈరోజు మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కలిసి ఈ పీస్ ర్యాలీని ఏర్పాటు చేయమైంది మణిపూర్ లో జరుగుతూ ఉన్న ఆ యొక్క ప్రత్యేకమైన మరణకాండ స్త్రీల పైన సంచుల పైన అదే విధంగా భయంకరమైన హింసాకాండ అక్కడ చెలరేగుతూ ఉంది. కనుక వెంటనే ప్రభుత్వం కలగ చేసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగ చేసుకుని మోడీ గారు వెంటనే నోరు తెలిసి అక్కడ శాంతికరమైన వాతావరణము నెలకొల్పాలని ఇక్కడ క్రైస్తవ సమాజం తరఫున వారిని కోరుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు మన 29 రాష్ట్రాల్లో కూడా శాంతి సమాధానము నెమ్మది కలగాలని క్రైస్తవులుగా మేము కోరుకుంటూ ఉన్నాం. క్రైస్తవ సమాజం తరఫున మేము వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా క్రైస్తవ ఉద్యోగులకు రావడానికి వీల్లేదు. శాంతియుతమైన పాలన చేసి శాంతి సమాధానము ప్రతి రాష్ట్రంలోనూ నెలకొల్పేటట్లుగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ మణిపూర్ రాష్ట్రంలో ఏదైతే ఉందో మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలి, సమాధానం నెలకొల్పాలి. అక్కడ ఏదైతే క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయో వెంటనే వాటిని ఆపాలి. మణిపూర్ లో జరుగుతున్న దాడులను మణిపూర్ లో జరుగుతున్న దాడులను మణిపూర్ లో జరుగుతున్న దాడులను యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సమాజం తరఫున ఈరోజు యొక్క శాంతి ర్యాలీ తీయడం జరిగింది. కనుక ఈ యొక్క వినతిని మేము కేంద్ర ప్రభుత్వానికి ఫ్యాక్స్ ద్వారా కూడా తెలియజేస్తాం. యొక్క వినతిని ఆ యొక్క మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లను వెంటనే అరికట్టాలని తెలియజేస్తా ఉన్నాం. బిషప్ గారు మోహన్ రావు గారు మాటలు మాట్లాడుతున్నారు.